మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకేటీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. యూపీఎస్సి తరహాలో టీఎస్పీఎస్సి సంపూర్ణ ప్రక్షాళన దిశగా సర్కార్ ప్లానింగ్. పాలిటిక్స్తో సంబంధం లేని వ్యక్తులతో బాడీ. ఢిల్లీలో కమిషన్ చైర్మన్ సెక్రటరీతో సీఎం మంత్రుల సమావేశం. టెక్నికల్ సాయం ట్రైనింగ్కు రిక్వెస్ట్. హైదరాబాద్ అభివృద్ధికి రక్షణ శాఖ భూములివ్వండి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు విజ్ఞప్తి. పెండింగ్ నిధుల విడుదలకు ఆర్థిక మంత్రితో భేటీ. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు బొకే ఇస్తున్న సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెండింగ్ బిల్లులు అన్నారు, పెండింగ్ బిల్లులు ఉన్నాయా? సో పెండింగ్ బిల్లులు అన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు వెళ్ళి రాజ్నాథ్ సింగ్ని కలవడం జరిగింది. యూపీఎస్సి తరహాలో టీఎస్పీఎస్సి పెడదామని అనుకుంటున్నారట. సంపూర్ణ ప్రక్షాళన దిశగా సర్కార్ ప్లానింగ్. అసలు మంచి డెసిషను, కానీ మళ్ళా చెప్తున్నా, స్టాఫ్ నర్సులను పట్టించుకోండి. స్టాఫ్ నర్సులు రోడ్డుకి ఎక్కుతున్నారు, మీకు అర్థమవుతుందా? ఎవరి దగ్గరికి పోవాలి? దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి పోతేనేమో కాదు పొమ్మన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేది ఎట్లయితుంది కాని పని అని చెప్పి అన్నారు. మీ దగ్గరికి వద్దామంటే మీరు తిప్పించుకుంటున్నారు. వాళ్ళు తిరిగి 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 యాస్ట్కి వస్తుంది, ఏజ్ లిమిట్ కూడా అయిపోతుందని బాధపడుతున్నారు. మరి ఇంకోరు మాట్లాడాలి వాళ్ళ గురించి? ఆ ప్రక్షాళన ఈ ప్రక్షాళన అన్నారు కదా, స్టాఫ్ నర్సుల గురించి ఆలోచించండి. వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నప్పుడు వినతి పత్రాలు తీసుకొని వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాల్సినటువంటి బాధ్యత లేదా మీకు? అరే మార్కులు తక్కువ వచ్చినోడికి తక్కువ వచ్చినోడినేమో రిక్రూట్మెంట్ చేసుకొని, ఎక్కువ వచ్చినోడినేమో కాదు పొమ్మంటే ఎట్లా? కోవిడ్ టైంలో వాళ్ళు ఎంత పని చేసారో అందరికి తెలుసు కదా. డాక్టర్ల కన్నా కూడా ఎక్కువ వాళ్ళే దగ్గర అందుబాటులో ఉంటుండే, దగ్గరుండి చూసుకుంటుండే. మరి అటువంటి వాళ్ళ నా మీరు ఇబ్బంది పెట్టేది? మరి ఇంకా మీరు కూడా వినతి పత్రాలు ఇవ్వకుండా, ప్రజల సమస్యలు తెలుసుకోకుండా వాళ్ళని, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలి?